ఫస్ట్ మనం పోల్ ఎక్కాలంటే ఫస్ట్ మనం ఇట్లా వచ్చి నిలబడతాం. నిలబడినాక మన చేయి అనేది మన పొలాల వాళ్ళకు ఉంటే మనకు పోల్ ఎక్కేదానికి కంఫర్టబుల్ ఉంటుంది. అంత కంఫర్టబుల్గా ఎక్కలేము. అడుగులు అనేది చాలా చిన్న చిన్న అడుగులు అయిపోతాయి. సో మనం ఏం చేయాలంటే మన తలకిన ఈ రెండు చెయ్యి ఇదో ఇట్లా స్ట్రేట్ అయిపోవాలి. ఇలా ఇలా నిలబడితే ఇంత నీ హైట్ ఎంత అయినా సరే, నువ్వు నాకిన్న హైట్ ఉంటే ఇంకా కొంచెం పైకి పోయిద్ది హ్యాండ్స్. ఈయన ఉన్నాడు చూడు, ఇప్పుడు ఈయన ఇలా పట్టుకుంటే స్ట్రేట్ ఉండాలి. పట్టుకున్న చెయ్యి నువ్వు ఇక్కడ ముంగలు నిలబడి స్ట్రేట్ స్ట్రేట్ అయిపోవాలి. ఇట్లా ఈయనకి అంత వస్తుంది. ఇప్పుడు నేను పట్టుకుంటే ఇంకో నాకు గింతే వస్తుంది. వాళ్ళ వాళ్ళ హైట్ బట్టి ఆ డిసిషన్. నీ హైట్ నాకైనా చిన్నగా ఉంటే కొంచెం కిందికి వస్తుంది. నీ నీ హైట్ బట్టి మనం పోల్ ఇక్కడ పోల్ దగ్గర వచ్చి నిలబడితే ఇట్లా ఉండిపోవాలి స్ట్రేట్గా. అర్థమైందా? నెక్స్ట్ చేయి పట్టడం విధానం అంటే చూడు, ఈ హైట్కే పట్టాలి చేయి. ఓకే, ఎలా పట్టాలంటే మనం చేయి ఎలా పట్టాలంటే ఇలాంటి పోల్ ఎక్కుకున్నప్పుడు ఆర్సీసీ పోల్ అంటే అది లావుకుంటుంది, దానికి ఇదే డైరెక్షన్లో పట్టాలి. ఎందుకంటే మనం ఇలా పట్టాలన్నా మనకు వీలు కాదు, మనకు పట్టే రాదు. అర్థమైందా? ఇలాంటి పోల్ ఎక్కుతున్నప్పుడు మనం అది రఫ్ పోల్ అయినా ఉండని, ఎలాంటి స్మూత్ క్వాలిటీ పోల్ అయినా ఉండని, ఎలాంటి పోల్ ఉన్నా సరే ఇది ఇన్సైడ్ ఉండాలి. ఈ ఫింగర్, ఈ ఫింగర్ ఇన్సైడ్ ఉండాలి. ఈ నాలుగు ఫింగర్ కరెక్ట్ ఉండాలి. మరి ఇలా పట్టుకున్నప్పుడు ఇలా ఇలా గ్యాప్ రావద్దు. ఇలా ఇలా గ్యాప్ వస్తే, ఇలా గ్యాప్ వస్తే మనకు పట్టు అంత కరెక్ట్గా ఉండదు, స్ట్రెంత్ కూడా ఉండదు. ఓకే, మన చేయి మీద లోడ్ వచ్చేస్తుంది. ఇలాంటి గ్యాప్ రావద్దు. పట్టుకున్నప్పుడు టోటల్లీ అటాచ్ ఉండాలి, ఇలా స్టిఫ్ ఉండాలి. ఇది ఇన్సైడే ఉండాలి, ఈ నాలుగు బ్యాక్ సైడే ఉండాలి. ఇది పట్టడం. ఈ విధానంగా చేయిని పట్టాలి. ఓకే, పోల్ వచ్చినాక టోటల్లీ హ్యాండ్ స్ట్రేట్ అయిపోవాలి. పోల్ నుంచి మినిమం ఇలా 1 ఫీట్ డిస్టెన్స్ మనకు పోల్కి, ఇంతే కొంచెం డిస్టెన్స్లో ఇలా స్ట్రేట్ నిలబడితే ఈ రెండు వచ్చేసి చక్కగా ఉండాలి. ఫస్ట్ పోల్ వచ్చినాక మనం కాలే పెట్టాం, అడుగులే పెట్టాం. ఫస్ట్ వచ్చినాక రెండు చేయినే పట్టుకోవాలి, అది ఈ రకంగా పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాలు ఎలా పట్టాలి, పెట్టాలి పోల్ మీద. ఫస్ట్ కింద నుంచి మనం బేస్ నుంచి 1, 2, 3 ఫీట్ హైట్. 3 ఫీట్ హైట్ అంటే మా మోకాల హైట్ అవుతుంది. అర్థమైందా? సో మన మోకాల లెవెల్గా పెట్టాలి. ఫస్ట్ మనం పోల్ మీద పెట్టే కాలు ఆ హైట్కే, 3 ఫీట్ హైట్కే పెట్టాలి. చూసుకోవాలి మరి చాలా ఇలా చాలా పైకి కూడా పెట్టొద్దు, చాలా కిందికి కూడా పెట్టకుండా మినిమం 3 ఫీట్ పెట్టుకోవాలి. 2.5 to 3 ఫీట్ పెట్టుకోవాలి. 2.5 to 3 ఫీట్ హైట్కి మనం కాళ్ళు అనేది పెట్టాలి. అది మనం పోల్ మీద ఫస్ట్ ప్రిపరేషన్ అనేది రైట్ లెగ్కి ఇవ్వాలి. రైట్ లెగ్లో ఉన్న స్ట్రెంత్ లెఫ్ట్ లెగ్కి ఉండదు. ఇంకొకటి, మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన డ్రెస్సింగ్ సెన్స్ కూడా మనకు సహకరించాలి. అంటే మనకు చాలా, ఇప్పుడు నాకుంది ఈ ప్యాంట్ చాలా టైట్ ఉంది, సహకరిస్తలేదు. ఇలా మనం ఎలా మూవ్ అయినా మన బాడీ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఓకేనా? సో 2.5 to 3 ఫీట్ హైట్కి ఫస్ట్ ప్రిపరేషన్ రైట్ కాల్కి ఇవ్వాలి. అర్థమైందా? అది కాలు ఎలా పెట్టాలంటే ఫస్ట్ మనం కాలు పెట్టే విధానం ఏంటంటే రైట్ కాలు, ఈ ఫింగర్ ఉంది కదా, ఈ ఫింగర్ కింద ఉన్న ప్లేస్ ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్ మీద లోడ్ రావాలి. మన లోడ్ రావాల్సింది ఈ ప్లేస్, ఫింగర్ మీద కాదు. ఫింగర్ జస్ట్ సపోర్ట్ ఉండాలి, లోడ్ అనేది ఈ ప్లేస్లో రావాలి. ఎలా రావాలంటే నేను ఒక్కసారి చూపిస్తా. ఇగో ఇది ఉంది కదా, ఈ ప్లేస్ ఇందులో ఉంది, ఈ ప్లేస్, ఈ ప్లేస్లో ఇలా స్లోప్ ఉంటే వచ్చింది. ఇలా ఫింగర్ సపోర్ట్ ఉండాలి. కాలు ఎలా పెట్టాలంటే ఫస్ట్ రైట్ లెగ్ ఉంది కదా, ఇది స్ట్రేట్ ఉండాలి. ఈ నాలుగు ఫింగర్ ఉన్నాయి కదా, పోల్కి సపోర్ట్ ఉండాలి. టోటలీ 1, 2, 3, 4 పోల్కి ఆనుకొని ఉండాలి. లాస్ట్ అంటే ఇది ఒక్క ఫింగర్ ఆనదు, ఎందుకంటే చాలా చిన్నది ఉంటుంది కాబట్టి ఆ ఒక్క ఫింగర్ ఆనదు. కానీ ఫోల్డింగ్ అయితే ఇదే డైరెక్షన్ ఉండాలి. మరి ఈ ఫింగర్ మనకు ఏ డైరెక్షన్లో ఉండాలంటే స్ట్రేట్ ఉంటే స్లోప్ ఉంటుంది కాళ్ళు, మరి చాలా స్ట్రేట్ ఉండాలి. మరి ఇట్లా అయిందనుకో లోడ్ బ్యాలెన్స్ అవుతుంది, ఇట్లా అయిందనుకో మరి ఇట్లా ఫోల్డ్ కూడా కావద్దు. ఇట్లా చాలామంది ఈ రకంగా ఫోల్డ్ అయిపోతుంది. అలా అయితే పర్టికులర్గా మనం లోడ్ ఇవ్వలేము, మన కాళ్ళు స్లిప్ అవుతుంది. ఇంకొకటి, కాళ్ళు ఎవరైనా సరే, నేనైనా సరే మీరైనా సరే, కాళ్ళు ఉత్తకే పెడితే నేను కూడా జరిపోతా. ఇలా మామూలుగా పెట్టి నేను ఇలా ఈ కాలు లేపుతా అంటే ఎవరైనా జారిపోతా. ఈ కాలు ఉంది, ఈ కాలు కూర్చోలేదు కరెక్ట్ భూమి మీద, నొప్పి ఉంది, అదే ఈ కాలు లేపితే నేను కింద పడిపోతా. అదే రకంగా ఈ కాలు కూడా కరెక్ట్గా ఇట్లా పెడితే క్లీన్గా, ఈ మన మోకాలు ఉంది కదా, ఈ మోకాలతో ఎంత స్ట్రేట్గా ఉంటుందో మోకాలు, అంత లోడ్ ఫింగర్ మీద వెళ్ళిద్ది, ఆ కాలు మీద లోడ్ వెళ్ళిద్ది. అదే ఇది అవుటర్ లైన్ వెళ్ళింది అనుకో, అంత లోడ్ వెళ్ళదు. ఇది లోడ్ అటు వెళ్తుంది, ఇటు నుంచి ఇటు ప్రెస్ అవుతలే. స్ట్రేట్ లైన్ ఉంటే ఈజీగా ఫ్లో ఆఫ్గా కాలుకి రిలీజ్ అవుతుంది లోడ్. అదే ఇట్లుంటే మనకు పర్ఫెక్ట్గా లోడ్ దొరకదు. కాబట్టి మన కాలు పర్టికులర్గా ఏమవుతుంది, ఎవరికి కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే చాలా ఫ్యాట్ ఉంటారు కదా,
చాలా ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఏమైందంటే ఇలా లేపితే ఇది ఇలా బయటికి వెళ్తుంటారు. ఎందుకు బయటికి వెళ్తుంటారంటే వాళ్ళకి స్టమక్ తగులుతుంటుంది ఈ కాలుకి ఇలా తొడ ఇట్లా లేపితే ఇప్పుడు మనకు వాళ్ళకి స్టమకే పెద్దగా ఉంటుంది. కొంచెం స్టమక్ ఉన్న వాళ్ళకి ఇలా క్రాస్కి వెళ్ళింది వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయింది. వేరే వాళ్ళకి బక్కగా ఉన్న వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఎంత హైట్ ఉన్నా సరే స్టమక్ లేకపోతే ఈజీగా మూవ్ అవ్వచ్చు. అర్థమైందా? నెక్స్ట్ కాలు ఉత్తక పెడితే జారిపోతుంది. ఈ డైరెక్షన్లో టోటల్లీ పుష్ చేయాలి. పుష్ చేస్తేనే కాలు ఆగిద్ది. ఇట్లా ఉంది రెండు చేయి ఇలా పట్టుకున్న ఇలా టోటల్లీ కాలు మీద లోడేసి కాలుకి ఇలా స్టాండింగ్ రిలాక్సేషన్ స్టాండింగ్ రిలాక్సేషన్ ఎప్పుడు చేయాలంటే ఇలా పట్టుకొని పట్టుకొని మన చెయ్యి ఇప్పుడు షివరింగ్ వస్తున్నాయంటే ఇలా రిలాక్సేషన్ తీసుకొని మళ్ళీ బాడీ ముంగల తీసుకోవాలి. ఇది మళ్ళీ దిగాలంటే ఇదే కాలు పైన ఉన్న కాలే దింపాలి. మరి నేను దిగాలని ఇట్లా ఆగినా ఇట్లా జంప్ చేస్తే వేస్ట్. అదే హ్యాబిట్ అవుతుంది. మనం నేర్చుకున్నప్పుడు ఎంత గుడ్గా నేర్చుకుంటామో అదే హ్యాబిట్ అవుతుంది. లేకపోతే ప్రతిసారి ఇట్లా జంపే చేస్తాం. మరి మరి ఈ కాలు కూడా దింపొద్దు. ఇట్లుంది ఇంత ఉంది కానీ మళ్ళీ ఇదే కాలు దింపి ఈ కాలు దింపొద్దు, అది కూడా రాంగ్. ఫస్ట్ మనం ఇలా స్టాండింగ్ ఇలా చేయి పట్టుకొని ఫస్ట్ రైట్ కాలు ప్రిపరేషన్, సెకండ్ లెఫ్ట్ ఇలా. ఇప్పుడు దిగాలి నీకు ఈ కాలు బెండ్ స్టేట్ ఉంది, ఈ కాలు బెండ్ అయితే ఈ కాలు దిగి. అర్థమైందా? ఇదే ప్రకారంగా ఫస్ట్ స్టాండింగ్ అనేది 32, 40, 50, 60 సెకండ్ వస్తే చాలా బెటర్. నీకు పోలెక్కి దిగే స్ట్రెంగ్త్ ఉంది. మనం ఎక్కేదానికి ఎంత స్లోగా ఎక్కినా 30 సెకండ్లో ఎక్కొచ్చు, 30 సెకండ్లో దిగొచ్చు, ఎంత స్లోగా మనం పోలెక్కినా. అర్థమవుతుందా? ఇదే ఫస్ట్ ఇట్లా స్టాండింగ్ చేయండి. కాలు అవుటర్ లైన్ పోతే ఫింగర్ మీద లోడ్ పోదు. ఫింగర్స్ కింద కాలు మోక కాలు మీద లోడ్ పోకపోతే కాలు స్లిప్ అవుతుంది. కరెక్ట్ పెట్టాలి, రెండు ఒకే డైరెక్షన్, రెండు ఈ ఫింగర్స్ సపోర్ట్గా ఆనుకోవాలి. అర్థమైందా? ఇలా ఈ కాలు మీద. మరి ఈ కాలు డైరెక్షన్ ఏ రకంగా ఉండాలి చూడండి. ఈ కాలు డైరెక్షన్ అనేది ఇలా ఉంటే, ఇలా ఉంటే ఈ ఫింగర్ మీదే లోడ్ పడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కొంత బక్కగున్నా వాళ్ళ బాడీలో అంత వెయిట్ ఉండదు. కొంతమందికి అలా పెట్టినా ఎక్కేదానికి వస్తుంది. సార్ వాళ్ళకి అలా వస్తుంది, నాకెందుకు వస్తలేదు అంటే వాళ్ళు వెయిట్ తక్కువ ఉంది. వాళ్ళు లిఫ్ట్ చేసుకుంటూ చాలా తక్కువ ఉన్నారు. మినిమం 40 ఉన్న వాళ్ళు ఉంటారు, 45 ఉన్న వాళ్ళు. వాళ్ళు ఈజీగా వాళ్ళ లిఫ్ట్ బాడీని లిఫ్ట్ చేయొచ్చు. అదే మనం హ్యావీగా ఉన్నవాళ్ళు 60, 65, 70 ఉన్నవాళ్ళు అదే రకంగా రాదు. సో మనం చేయాలంటే ఈ రకంగా ఉండొద్దు. ఇది ఇది ఇట్లుంటే చాలా ఘోరంగా జారిద్ది. అర్థమైందా? అదే ఇలా స్లోప్ ఉండి, ఇలా స్లోప్ ఉండి, ఇలా టోటలీ స్లోప్ ఉండి ఈ నాలుగు ఫింగర్ ఇది స్ట్రేటే ఉండాలి 90 డిగ్రీ. ఇది మోకాలు ఎంత చక్కగా ఉంటుందో ఆ ఫింగర్ అంతే చక్కగా ఉంటుంది. మోకాలు కొంచెం ఇట్లా అయిందనుకో ఫింగర్ అట్ అయిపోతుంది, ఆ డైరెక్షన్ అవుతుంది. అదే మోకాలు ఇట్లా అయింది వచ్చిందనుకో అదే డైరెక్షన్. అది ఎవరికైనా ఇబ్బంది అవుతుంది అంటే కొంచెం స్టమక్ ఉన్న వాళ్ళకి మాత్రమే. కాలు ఇలా పెట్టేటప్పుడు కాలు ఆనిద్ది, ఇలా స్టమక్కి అంటుంది కాబట్టి ఇలా అవుటర్ లైన్ పోతుంది. వాళ్ళకి మాత్రమే ఇబ్బంది అవుతుంది, వేరే వాళ్ళకి ఇబ్బందే కాదు కాలు అలా పెట్టేదానికి. అర్థమవుతుందా? తర్వాత సెకండ్ ఏం చేయాలి? స్టాండింగ్ వచ్చింది 60 సెకండ్ ఇగో. ఈ కాలు మీద టోటల్లీ లోడేసి ఈ కాలుని ఇలా ఇలా ఓకే. రైట్ హ్యాండ్ రైట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, ఇలా మళ్ళీ రైట్ హ్యాండ్ దిగాలి లెఫ్ట్ హ్యాండ్. ఈ మూడే మూడు అడుగులు ఎలా అంటే ఫస్ట్ రైట్ హ్యాండ్ రైజ్ చేయాలి రైట్ కాలు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెఫ్ట్ కాలు. ఎందుకంటే అన్నీ ఆపరేట్ అయినాయి. రైట్ హ్యాండ్ రైజ్ అయింది, రైట్ కాలు రైజ్ అయింది, లెఫ్ట్ హ్యాండ్ రైజ్ అయింది, లెఫ్ట్ హ్యాండ్, మూడే మూడు అడుగులు. స్టార్టింగ్లో మనం ఈ మూడు అడుగులు నేర్చుకుంటే అడుత తర్వాత ఓన్లీ 10 డేస్లో మొత్తం పోల్ని ఆడుకోవచ్చు. మెయిన్ మనం ఈ మూడే మూడు అడుగులు నేర్చుకోవాలంటేనే కొంచెం అది సిన్సియర్గా ఉంటేనే ఆ 10 డేస్లో వస్తుంది. అదే మూడు అడుగులు ఎటో ఎక్కుతున్నా ఎటో దిగుతున్నా అంటే కష్టం. మరి 6 అడుగులకి జారి పడే ఛాన్సెస్ ఉంటుంది. ఈ 3 అడుగుల తర్వాత 6 అడుగులు ఈజీగా ఎక్కొచ్చు. 6 అడుగులు ఎక్కితే 9 అడుగులు ఈజీగా ఎక్కొచ్చు. కానీ దాంట్లో ఒక పర్ఫెక్షన్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, ఫోకస్ అంతా దీని మీద ఉండాలి. నువ్వు ఒక్క అడుగు వేసినప్పుడు మాస్టర్ ఇలాగే చెప్పారు, ఇది వాళ్ళు చెప్పినట్టే ఉందా, దీంట్లో ఏమైనా చేంజెస్ ఉందా అనేది కూడా మీరు ఆలోచించుకొని చేయాలి. అర్థమైందా? ఇలాగే చెప్పారు, ఇది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. పోల్ మీద ఎంత గుర్తు చేసిన ఎంత టైం పడుద్ది మా అంటే 1 సెకండ్, 10 సెకండ్ గుర్తు చేయలేమా, కానీ కరెక్ట్ చేస్తాం. అదే ఒక్కే అడుగు వేసి దిగు. అర్థమవుతుందా? ఒక్క అడుగు చేసిన, 2 అడుగు చేసిన, 3 అడుగు చేసిన గుర్తు చేసుకో, తలుచుకో,
ఏ రకంగా చెప్పారు, లేకపోతే పక్కన సెంటర్లో అయితే ఎవరైనా ఎవరు ఉంటారు అన్న, ఇది కరెక్టా? నీకు నా సీనియర్స్ ఉంటారు, వాళ్ళకి తెలిస్తే మీరు కరెక్ట్గా చెప్తారు, అర్థమైందా? సో ఇలా ఇదే బేసిక్. ఈ మూడు అడుగులే చాలా విలువైన అడుగులు. మరి ఒక్క అడుగు ఆయన పెట్టినట్టు ఎలా అంటే, మినిమం అడుగు టు అడుగు 2 feet డిస్టెన్స్ ఉండాలి. ఇది ఇక్కడ వస్తే ఇది ఇక్కడ, 1, 2, 3 ఇదే హైట్ ఉండాలి, అర్థమైందా? 2 feet, దానికినా ఎక్కువ కూడా ఉండొద్దు, దానికినా తక్కువ కూడా ఉండదు, అర్థమైందా? ఇప్పుడు మనం నడుస్తున్నామంటే ఇప్పుడు సేమ్ నడిచినట్టే, కానీ పోల్ మీద ఏంటంటే 2 చేయి 2 కాళ్ళతో, అర్థమైందా? ఇది ఫస్ట్ రైట్, ఇది లెఫ్ట్, ఇది స్టాండింగ్, రైట్ హ్యాండ్ రైట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. అది మనం ఎలా ఉండాలంటే ఒకటి పెద్దగా ఇలా అలా తీసుకోవద్దు, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా తీసుకోవద్దు, ఓకేనా? ఇంకో ఒకటే ఇలా, ఒకటి ఇలా తీసుకున్నాం అనుకో, ఇంకొకటి గింతే వస్తుంది, అర్థమైందా? సో మనం ఎక్కాలి ఎలా అంటే ఒకటే లెవెల్గా ఫ్రీగా చూడు, 1, 2, 3, 4, 5, 1, 2, 3 ఇది 4, ఇట్లా ఒకే డైరెక్షన్లో ఉండాలి, అర్థమైందా? ఫస్ట్ స్టాండింగ్, స్టాండింగ్ 30, 40, 50 వస్తే తర్వాత రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ రైజింగ్, రైట్ హ్యాండ్ రైజ్ చేయాలి రైట్ కాల్, తర్వాత లెఫ్ట్ లెఫ్ట్, మూడే మూడు స్టెప్, అర్థమైందా? ఇక్కడ తొందరపడకు, స్టాండింగ్ చేయి అరంది కాదు, రైట్ హ్యాండ్ రైట్ లెగ్, అంత పెద్దగా ఎందుకు? అద్ది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, గిది గిది అంతే మీరు నేర్చుకోవాల్సింది. బాడీ ముంగలు తీసుకో, ఇంకా అది ఇప్పుడు పైన ఉన్న కాలు దింపు, ఆగు అదే హ్యాండ్ దింపు, ఇప్పుడు అవతల కాలు దింపు, అవతల హ్యాండ్ దింపు, హ్యాండ్ ఇంకా కొంచెం దింపు, నిలబడు కరెక్ట్ స్ట్రేట్గా ముంగల, అది దింపు పైన ఉన్న అది ఎక్కి ఎక్కి దింపుంటే మనం ఎన్ని సెకండ్లు ఆగినా ఆగినట్టు ఉండాలి, ఎందుకంటే మనం ఇక్కడ 60 seconds ఆగినాం భయ్య, అక్కడ మినిమం 10 seconds ఆగలేమా, 2 seconds ఓపిక పట్టలేమా, మనం ఒక్కొక్క సెకండ్లో ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి మనలో ఓపిక పట్టుకొని మన బాడీని పోల్ మీద ఆపే కండిషన్ మనం ఉండాలి. ఎలాంటి ఎనర్జీ జీరో అయినా ఒక్క అడుగు పోల్ ఉందంటే ఇంకా 6 అడుగులు దిగేది ఉంది, నీ ఎనర్జీ జీరో అయిపోయింది అన్నా కూడా నీకు దిగే సుమత ఉండాలంటే ఇలాంటి ప్రాక్టీస్ చాలా ముఖ్యం. నేను టోటలీ అలసిపోయినా ఇప్పుడు నా వల్ల అయితలేదు అనుకుంటే ఎప్పుడీ కాదు, ఏదో ఒకటి నేను సచ్చినా పర్లేదు 2 అడుగులు ఉన్నాయి నేను దిగాలి అని తలుచుకో, మైండ్లో సెటప్ అనుకో, ఎలాంటి నీ ఆలోచనలో అలాంటి నీ రిజల్ట్ అంట, నీ మైండ్లో ఏమనుకుంటావు అది. ఇప్పుడు నా వల్ల కాదు అనుకుంటే ఎప్పుడు కాదు, ఇప్పుడు నా వల్ల అయిద్ది నేను చేస్తా, నేను 2 రెండు అడుగునే నేను దిగే దిగుతా అంటే ఖచ్చితంగా నువ్వు దిగేస్తా, అయితే ఏమవుతుంది 10 కొంచెం ఇబ్బంది అయింది, కొంచెం అలుపు ఎక్కువ వచ్చింది, కానీ ఖచ్చితంగా సక్సెస్ అనేది దొరికింది, అర్థమైందా?